తిరుపతి ఉప ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన క్యాన్సిల్ చేసుకున్నారో కరోనా తీవ్రత పెరుగుతుండడం వల్లే పర్యటన రద్దు చేసుకున్నామని చెప్పి స్వయంగా ఆయనే ఎప్పుడైతే లేఖ రాశారో ఇప్పుడు ఈ లేఖే ఈ ఎన్నికలను వాయిదా వేసే పరిస్థితి తీసుకొస్తుందా అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెర మీదకు తీసుకొస్తున్న అంశం ఎందుకంటే ఆయన ఎప్పుడైతే సభ పెడతానని అన్నారో సభకు ముందుగానే వెళ్ళక ముందుగానే ఆయన ప్రజలందరికీ అప్పుడు కొన్ని లేఖలు రాశారు ఒక రకంగా పాంప్లెట్స్ అనాలేమో తర్వాత సభకు వెళ్తామని అనుకున్నారు కానీ లోపల మళ్ళీ ఇంకొక మరో లేఖ వచ్చింది సభకు వెళ్ళట్లేదు కరోనా కారణంగా అనేది ఎందుకంటే గతంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు రద్దయినాయి అంటే కరోనా తీవ్రత ఒక రకంగా అప్పుడు ఇంత తీవ్రత లేదు కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ చాలా ఎక్కువగా ఉంది ప్రచారంలో పాల్గొంటున్న వాళ్ళకు కూడా కరోనా వస్తుంది కరోనా పాజిటివ్ లక్షణాలు వచ్చేస్తున్నాయి అలాగని చెప్పి ఎవరు తగ్గట్లేదు ఇటువంటి నేపథ్యంలో అసలు ఒకవేళ పోలింగ్కి ఓటు వేయడానికి బయటకు వస్తారా లేదా ఎందుకంటే మన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గిపోయింది అంటే ఒకటి టీడీపీ బాయ్కాట్ చేయడం వల్ల రెండు హైకోర్టు చివరి నిమిషంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అని అన్నారు కానీ కరోనా కారణంగా ఇళ్లలోంచి ప్రజలకు రాలే ప్రజలు బయటికి రాలేకపోవడం కూడా ఒక కారణం అనేది మరికొంతమంది చెప్పిన మాట మరి ఇప్పుడు ప్రధానంగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లా ఏదంటే చిత్తూరు జిల్లా ప్రస్తుతం చిత్తూరులోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి రోజువారీ కేసులు కూడా నెల్లూరు కూడా టాప్ ప్లేస్లో ఉంది ప్రధానంగా ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో చిత్తూరు నెల్లూరు జిల్లాల్లోనే మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనే ఎన్నికలు జరుగుతున్న వేళ అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు బయటకు వస్తారా లేదా ఈ సమయంలో తిరుపతిలో ఈ ఉప ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందా లేదా అనేది కూడా ఒక ప్రశ్న కాకపోతే ఇది కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది కాబట్టి డెసిషన్ అనేది కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటుంది అనేది మరొక వార్త అయితే కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం తరపు నుంచి ఏమన్నా ఒక లేఖ ఏమన్నా రాస్తారా ఎన్నికల విషయంలో అంటే ప్రత్యేక ఏర్పాట్లు తీసుకోండి అనేది లేదు ఎన్నికల వాయిదా వేయండి అని లేఖ రాసే అవకాశం కూడా లేకపోలేదు అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఇక్కడ ఉప ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి గెలుపు అయితే పక్కా అనేది కూడా సమయం కూడా పెద్దగా ఏం లేదు ఇంకా అతి కొద్ది రోజుల సమయమే ఉంది కాకపోతే కేసులు అయితే రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ మొన్న జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎటువంటి ప్రభావం చూపించిందో అదే కనుక ఇక్కడ పోలింగ్ శాతం తగ్గితే ఫలితాలే తారుమారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఎన్నిక నిర్వహించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇప్పుడు పార్టీలు ఆలోచిస్తున్నాయంటే మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది దీని మీద ఏమైనా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తుందా ఎన్నికలు సజావుగా సాగుతాయా లేదంటే రద్దయ్యే అవకాశం ఉందా అసలు ఏంటనేది ఒక సస్పెన్స్గా ఉంది అనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట మరి చూడాలి ఏం జరుగుతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి